మానవుడు తన స్వలాభం కోసం ప్రకృతిని జంతువుల్ని బాధ పెట్టాడు, బాధ పెడుతూనే ఉన్నాడు. ఏదైనా మెడిసిన్ తయారు చేసినప్పుడు ముందుగా జంతువుల మీద టెస్ట్ చేసి ఒకవేళ అది పనిచేస్తేనే వాటిని ఉపయోగిస్తాడు. ఇలా ప్రతి ఆవిష్కరణలో మానవుడు కన్నా ముందు ఒక జంతువే దానిని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ ప్రయోగం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడానికి జంతువుల్ని యూస్ చేస్తాడు. కానీ వాటి వల్ల జంతువులు ఎంత బాధపడుతున్నాయి అని మాత్రం పట్టించుకోడు. సరిగ్గా ఇలానే స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో చాలా జంతువులు నింగిలోకి పంపాడు. అందులో చాలా మటుకు తిరిగి రాలేదు. వాటిలో కొన్ని జీవుల గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హ్యామ్, ఇది ఒక చింపాంజీ. దీనిని హ్యామ్ ద చింప్ లేదా హ్యామ్ ద ఆస్ట్రోచింప్ అని పిలిచేవారు. ఇది 1957 సంవత్సరంలో కామెరూన్లో పుట్టింది. యానిమల్ ట్రాపర్స్ దీనిని బంధించి మియామీలో ఉన్న ఒక బర్డ్ ఫామ్కి తరలించారు. యునైటెడ్ స్టేట్స్ వారు హ్యామ్ని 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కొనుగోలు చేసి హోలోమాన్ ఎయిర్ ఫోర్స్ బేస్కి 1959 తీసుకొచ్చారు. అప్పటికే 40 చింపాంజీలు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం రెడీ అవుతున్నాయి. హ్యామ్కి 2 ఇయర్స్ ఏజ్ నుండి న్యూరో సైంటిస్ట్ అయిన జోసఫ్ వి బ్రాడీ ట్రైనింగ్ ఇచ్చారు. ప్రీఫ్లైట్ ట్రైనింగ్ భాగంగా ఒక బ్లూ లైట్ చూసిన వెంటనే హ్యామ్ ఒక లివర్ని లాగాలి, లేదంటే ఎలక్ట్రిక్ షాక్ తన పాదాలకి తగులుతుంది. ఒకవేళ సరైన టైంలో లివర్ని లాగితే ఒక బనానా దానికి గిఫ్ట్గా వచ్చేది. ఇలా జోసఫ్ దానికి ట్రైనింగ్ ఇచ్చారు. జనవరి 31, 1969 మిషన్ మెర్క్యూరీ భాగంగా హ్యామ్ ఫ్లోరిడా నుండి స్పేస్లోకి వెళ్ళింది. హ్యామ్ యొక్క హెల్త్ని సెన్సార్స్ ద్వారా మానిటర్ చేశారు. హ్యామ్ ఉన్న క్యాప్సూల్లో పార్షియల్ ప్రెజర్ లాస్ జరిగింది, కానీ అది వేసుకున్న స్పేస్ సూట్ వలన ప్రమాదం ఏమీ జరగలేదు. హ్యామ్ ట్రైనింగ్లో నేర్చుకున్న బ్లూ లైట్ లివర్ పుష్ మెకానిజం ఎర్త్ కన్నా కొన్ని ఫ్రాక్షన్ సెకండ్స్ లోగా తన క్యాప్సూల్లో మూవ్ చేయడాన్ని సైంటిస్టులు గమనించారు. 16 నిమిషాలు 39 సెకండ్లు ట్రావెల్ చేసి ఆ క్యాప్సూల్ అట్లాంటిక్ ఓషన్లో పడిపోయింది. హ్యామ్ ఒంటిపై ఏ గాయాలు లేకపోయినా దాని ముక్కు మాత్రం దెబ్బ తగిలింది. నిజానికి హ్యామ్కి ఆ పేరు హోలోమాన్ ఎయిర్ ఫోర్స్కి లెఫ్టినెంట్ అయిన కల్నల్ హ్యామిల్టన్ హ్యామ్ బ్లాక్ షియర్ వల్ల వచ్చింది. ఈ మిషన్కి ముందు దాని పేరు నంబర్ 65 చాప్ చాప్ చాంగ్ అని పిలిచేవారు. ఎందుకంటే హ్యామ్ అని ముందుగా నామకరణం చేసి ఒకవేళ మిషన్ ఫెయిల్ అయితే చెడ్డ పేరు వస్తుంది అని. ఈ మిషన్ తర్వాత 17 సంవత్సరాలు వాషింగ్టన్ డీసీలో ఉన్న ఒక జూలో హ్యామ్ గడిపింది. 1983 హ్యామ్ చనిపోయిన తర్వాత దాన్ని ప్రదర్శనకి ఉంచాలని అనుకున్నారు. కానీ పబ్లిక్ నుండి నెగిటివ్ రియాక్షన్ రావడం వలన దాని బాడీ నుండి స్కెలిటన్ని తొలగించి బాడీని మాత్రం ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో సకల మర్యాదలతో సమాధి చేశారు. స్కెలిటన్ని నేషనల్ మ్యూజియం ఆఫ్ హెల్త్ అండ్ కేర్లో భద్రపరిచారు. ఫెలిసెట్, ఇదే స్పేస్లోకి వెళ్ళిన మొదటి పిల్లి. 1963 ఫ్రాన్స్ గవర్నమెంట్ 14 పిల్లుల్ని టెస్టింగ్ కోసం ఒక డీలర్ దగ్గర నుండి కొనుగోలు చేసింది. అవన్నీ ఆడపిల్లులే. వాటి టెంపర్మెంట్ బట్టి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న పిల్లుల్ని సెలెక్ట్ చేశారు. ఆ పిల్లుల్లో ఏ ఒక్కదానికి పేరు పెట్టలేదు, ఎందుకంటే సైంటిస్టులు వాటికి ఇమోషనల్గా కనెక్ట్ అవుతారని. బ్రెయిన్ యాక్టివిటీ తెలుసుకోవడానికి వాటి తలల మీద పెర్మనెంట్ ఎలక్ట్రోడ్స్ని అమర్చారు. కొన్ని పిల్లులకైతే హ్యూమన్స్కి ఇచ్చే ట్రైనింగ్నే ఇచ్చారు. అందులో హై జీ సెంట్రిఫ్యూజ్ ముఖ్యమైనది. దాదాపు ఇవన్నీ 2 నెలల వరకు శిక్షణని తీసుకున్నాయి. ఫ్లైట్ ఎక్కక ముందు ఫెలిసెట్ అసలు పేరు C-341. 17 అక్టోబర్న 14 పిల్లుల్లో 6 పిల్లుల్ని సెలెక్ట్ చేశారు. ఆ 6 పిల్లుల్లో C-341 అదే ఫెలిసెట్ని సెలెక్ట్ చేశారు. డేటా కోసం ఒక 9 ఎలక్ట్రోడ్స్ని దాని స్కల్లో ఇంప్లాంట్ చేశారు. అక్టోబర్ 18, 1963 పొద్దున్న 8:09 రాకెట్ స్పేస్లోకి వెళ్ళింది. మొత్తం 13 నిమిషాలు స్పేస్లో ఉండి పారాషూట్ సహాయంతో C-341 సేఫ్గా భూమి మీద ల్యాండ్ అయింది. అప్పుడు అక్కడున్న మీడియా C-341ని ఫెలిసెట్ గారు పిలవడం మొదలుపెట్టారు. ఇది జరిగిన 2 మంత్స్ తర్వాత దాని బ్రెయిన్లో జరిగిన మార్పులు తెలుసుకోవడానికి ఫెలిసెట్ని క్లినికల్ టెస్ట్ చేశారు. లైకా, హ్యామ్ అండ్ ఫెలిసెట్ కన్నా బాగా ఫేమస్ అయిన పేరు అండ్ మన ఎక్స్ ఆర్బిట్ని చుట్టిన మొదటి జంతువు. మాస్కో నగరంలో లైకా ఒక స్ట్రీట్ డాగ్. దీనిని స్పుట్నిక్2లో స్పేస్లోకి లాంచ్ చేయడానికి ఎంపిక చేశారు. ఆ కాలంలో స్పేస్ ఫ్లైట్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది అండ్ స్పేస్లోకి వెళ్ళి డిఆర్బిట్ అంటే మళ్ళీ భూమి కక్షలోకి సేఫ్గా వచ్చే టెక్నాలజీ లేదు. కొంతమంది సైంటిస్టులు మానవులు రాకెట్ లాంచ్ అండ్ స్పేస్ వాతావరణాన్ని తట్టుకోలేరని నమ్మేవారు. సో హ్యూమన్స్కి బదులుగా యానిమల్స్ని పంపిస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనుకున్నారు. లైకాకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నవంబర్ 3, 1957 స్పేస్లోకి లాంచ్ చేశారు. లైకాకి తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు లైకా ఇంకా తిరిగి రాదు అని. ఇవేవీ తెలియని లైకా స్పుట్నిక్2లో స్పేస్లోకి వెళ్ళింది. మొదటి 4 గంటలు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చి ఓవర్ హీటింగ్ వల్ల లైకా సజీవ దహనం అయ్యింది. 162 రోజులు ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేసిన స్పుట్నిక్2 భూమి మీద పడుతున్నప్పుడు ఫ్రిక్షన్ వలన మొత్తం కాలిపోయింది. లైకా అవశేషాలు ఏవీ దొరకలేదు. ఈ విషయాన్ని రష్యన్ గవర్నమెంట్ చాలా సీక్రెట్గా ఉంచింది. మొదట లైకా అసలు బాధే తెలియకుండా ఊపిరి ఆడక చనిపోయిందని చెప్పారు. కానీ 2002 స్పుట్నిక్2 మిషన్లో పనిచేసిన శాస్త్రవేత్త డిమిట్రీ మలాషెన్కో లైకా ఎలా చనిపోయింది అనే విషయాన్ని వివరించారు.
2008లో బ్రాంజ్ మెడల్తో తయారు చేసిన లైకా మాన్యుమెంట్ని రష్యాలో ఉన్న మాస్కోలో ప్రతిష్ఠించారు. ఈ వీడియోపై కామెంట్స్ని కింద తెలియజేయండి అండ్ మా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.